యేసు ప్రభువు వారి ప్రశస్తమైన శుభనామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మన ప్రభుదినము గనుక దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి మీ యొక్క గృహాల నుంచి ఆరాధనలు పాలుభాగాలు పంచుకోవాల్సిందిగా మనం చేర్చున్నాం. తెల్ల వంచి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దానా చెల్లించుకుంటున్నాం. సర్వేశ్వరుడా, మమ్మల్ని ప్రేమించిన ఆయన, మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి మా ప్రభు దినాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా చెల్లించుకుంటున్నా. ఎంతమంది ఈ లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎస్పెషల్లీ దర్శించమని నాయన ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించండి. ప్రతి వారి అవసరతలు అకృతులు మీరు తీర్చమని బలపరచమని, నిదాసుని నీ పాత్రగా వాడుకునమని, ఈ ఆరాధన అంతట్లో తోడై ఉండమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, మనం ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని ఉత్తముడని రుచి చూచేరికి తిని యెహోవా ఉత్తముడని సయించి నీతన్యుడనై తిరి రక్షకున సయించి నీతన్యుడనై తిరి రుచి చూచి ఎరిగి తిని నీదన్యుడనై తిని
चूचेरिगितिनि यहोवा उत्तमुडनियु బైబిల్ రీడింగ్ జగన్మోహన్ గారు అలాగే ఎన్ శాంతి గారు ప్రార్థించేస్తారు. నిమిత్తము దేవుడు మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కుబడుటకే గాని మరి దేనికని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులు అలాగో చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడను. అయితే వాటిని గైకుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడను. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుడు యొక్క వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయినటువంటి మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలనైనా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలనైనా, దయగల తండ్రి, గడిచిన దినాలన్నింటిలో కూడానైనా మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు ప్రభా, ఈ జీవాన్ని బట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవ, ఎన్నో అపాయపు అంచులలో మేము జీవిస్తున్నాం తండ్రి, అయినప్పటికీ నాయన నా తండ్రి, మీ ప్రేమ చేతనైనా మమ్మల్ని అందరినీ దినం సజీవులుగా ఉంచావునైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, ప్రేమ మేడ నీకే స్తోత్రములనైనా, పరిశుద్ధుల ప్రపంచమంతా కూడానైనా కరోనా వైరస్ ను బట్టి ఎంతగానో నాయన భయపడుతున్నారు నాయన, కురింగిపోయి ఉన్నారు ఎంతో మంది. ఆ వ్యాధి చేత నాయన నా తండ్రి బాధింపబడుతున్నారు తండ్రి, కృప చూపించయ్యా. నీకు చిత్తమైతే ఈ వైరస్ ను శాశ్వతంగా భూమి మీద నుంచి తీసివేయండి తండ్రి, బలహీనంగా ఉన్న బిడ్డల్ని బలపరచండి నాయన. ఏసయ్యా, మేము నాయన మీరు ఆఖరి దినాల్లో ఉన్నాం తండ్రి, అదే తెలుసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి నీ వాక్యపు వెలుగులు మా జీవితాన్ని నాయన బాగు చేసుకోవడానికి కావలసిన జీవవాక్కులు ఈ దినమునైనా మీరు ఏర్పరచుకున్న మీ ప్రియబిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి తండ్రి, సహాయం దయచేయండి. గొప్ప దేవానికి వందనాలు. మీ మాటలే మమ్మల్ని బ్రతికించేది, మీ మాటలే మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్లేదు నాయన, మీరు మాకు సహాయం దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డని నేను దీవించి ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను మీ పాస్తంలో ఎత్తుపడుతున్నాను. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచివేయండి తండ్రి, మీకు వందనాలు. సంఘ కాపురులను దీవించండి నాయన, వారి కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా, ఈ దినమునైనా నా తండ్రి, బలహీనంగా ఉన్న మా హృదయాలకినైనా నా తండ్రి బలంతో కూడినైనా నీ వాక్కులు మాకు దయచేసిన మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరచమని పరిశుద్ధురా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ మనవులు నజరేడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభు వారి ప్రశస్తమైన శుభనామానికి మహిమ కలుగుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శుభనామంలో ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటుంది. దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి, ఇది మన ప్రభు దినము గనక దయచేసి ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, మనం మరి మూల వాక్యంగా చదువుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచన వరకు లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే
మరి మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు చాలా శ్రేష్టమైనవి ప్రియులారా, చాలా అమూల్యమైనటువంటివి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొండ మీద చేసినటువంటి ప్రసంగం చాలా అద్భుతమైనది, చాలా శ్రేష్టమైనది. ప్రపంచ మానవ జాతిని మరి కదిలించినటువంటి యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగాలు బహు ఉన్నతమైనటువంటివి. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిన రాయబడింది. అదే మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం మీరు చూడండి, ఆయన ఆ కొండ నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో లేదా ఆయన కొండ ఎక్కాడు, 8వ అధ్యాయం మొదటి వచనంలో కొండ దిగాడు. అనగా ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా కూడా యేసయ్య కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఇందులో చాలా శ్రేష్టమైన విషయాలు, భావగర్భితమైన విషయాలు ఉన్నాయి. ఈ కొండ మీద ప్రసంగాన్ని రెండు భాగాలుగా మనము విభాగించవచ్చు. మొదటి భాగం 5వ అధ్యాయం మొదటి వచనం కాడించి ఇలా 12వ వచనం వరకు, ఇందులో యేసయ్య మనం లేఖనాలు చూస్తే 9 శ్రేష్టమైనటువంటి ధన్యతలను గురించి ఆయన తెలియపరిచాడు. ఆ తర్వాత మీరు ఆ యొక్క 13వ వచనం కాడించి ఇక 7వ అధ్యాయం చివరి వరకు కూడా మనం చూసినట్లయితే యేసయ్య అక్కడ 17 శ్రేష్టమైనటువంటి సత్యాల గురించి ఆయన తెలియపరిచాడు. మరలా చెప్తున్నాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 12 వరకు 9 విషయాలు, ఆ తర్వాత 12 నుంచి మనం చివరి వరకు మనం చూసినట్లయితే 17 విషయాలు, దాదాపుగా 26 శ్రేష్టమైనటువంటి ప్రసంగాలు యేసయ్య కొండ మీద చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి, భావగర్భితమైనవి. ప్రభుచిత్తం అయితే మనం రాబోయే కాలంలో ఈ కొండ మీద ప్రసంగం ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మయుడు మనకు సహాయము చేయనుగాక. అందులో ఒక్క విషయాన్ని మన దినమందు ధ్యానం చేయబోతున్నాం, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనందరికి బాగా పరిచయమైనటువంటి వాక్యమే, జాగ్రత్తగా వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టికే గాని మరి దేనికి పనికిరాదు అంటున్నాడు. ఈ 13వ వచనం మాకు శ్రేష్టమైనటువంటిది. యేసయ్య ఎక్కడ ప్రసంగాలు చేసినా, అవమానాలు చెప్పినా, నేను ఎప్పుడు చెప్తున్నాను మన కంటికి బాగా కనిపించేటువంటి వాటినే ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 13వ వచనంలో ఉప్పును ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. బహుశా ప్రపంచంలో ఏ మనుషులు కూడా ఉప్పు అంటే తెలియకుండా ఎవరికీ లేదు, ప్రతి ఒక్కరికి అది విశిదమైనటువంటిది. అందుకని ఈరోజు నా ప్రసంగ సందేశం ఉప్పు యొక్క శ్రేష్టతల గురించి తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నా. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పిల్లలా, ఉప్పులో ఎన్నో శ్రేష్టమైన గుణ లక్షణాలు దాగి ఉన్నాయి. నేనేమంటా అంటే, మరి అపర కుబేరుడు మొదలుకొని దీన దరిద్రుడు వరకు ప్రతి ఒక్కరి ఇంటిలో ఏమున్నా లేకపోయినా యూనివర్సల్ గా ఉప్పు మాత్రం ప్రతి ఒక్కరి ఇంటిలో ఉంటుంది. ఏ గృహము కూడా ఉప్పు లేకుండా ఒకరోజు కూడా జీవితాన్ని ముందుకి కొనసాగించలేదు. నేనేమంటా అంటే, ఉప్పు అనేది మనం ప్రతి దినము వాడేటువంటి ఆహార పదార్థాల్లో వినియోగిస్తూ ఉంటాం. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, ఉప్పు తక్కువైనా ప్రమాదమే. ఎక్కువైనా తినలేం, తక్కువైనా తినలేం. అలా అని చెప్పి ఎక్కువ వేసుకున్న శరీరానికి ప్రమాదమే, మరీ తక్కువ తిన్నా కూడా ప్రమాదమే. అది సమపాలలో ఉండాలి అన్న విషయం మనందరికీ తెలుసు. నేనేమంటా అంటే, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఉప్పు అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది, దొరుకుతుంటది. ప్రపంచంలో ప్రతి వారు కూడా ఉప్పుని వినియోగించుకునే ఉంటారు. అయితే ఈ ఉప్పు గురించి నేను పాత నిబంధనలో కొత్త నిబంధనలో మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ధ్యానిస్తున్నప్పుడు ఉప్పు అటువంటి అంశాన్ని గురించి మరి దాదాపుగా మరి 20 అమూల్యమైనటువంటి సత్యాలు ఇంకా పై చినుకు ఉన్నాయనుకోండి. నేను సిద్ధపరిచిన విషయాలు దాదాపుగా 20కి తగ్గకుండా పై చినుకుగా శ్రేష్టమైనటువంటి సత్యాలు ఉప్పుని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ ఒకసారి ధ్యానించలేం కానీ రాబోయే కాలంలో మరి అప్పుడప్పుడు మీకు వాటిని పూర్తిగా వివరిస్తాను. మరి ఇదని మందు కొన్ని విషయాలు, అందులో ఒక 4 లేక 5 విషయాలు ఉప్పు యొక్క శ్రేష్టత గురించి మనం ధ్యానం చేద్దాం.
అవి కూడా మరి సహజయుక్తంగా నేచురల్ గా మరి ఉప్పులవంటి గుణాల గురించి నేటి క్రైస్తవ జీవితంలో అవి ఎలా వినియోగపడతాయో మనం పరిశీలన చేద్దాం కానీ బైబిలియాలజీ ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క గమనించండి ప్రత్యేకమైనటువంటి అర్పణలు అర్పించడంలో మరి ఉప్పు పాత్ర ఎంతో ఉంది అలాగే నిబంధనకు ఉప్పు గుర్తుగా ఉంది ఎలీషా చేసినటువంటి అద్భుతాలలో ఉప్పు యొక్క పాత్ర ఉంది ఉప్పు లోయల్లో యుద్ధాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయినది ఇలా చెప్పుకుంటూ పోతే బైబిలియాలజీ పరంగా ఉప్పు యొక్క గుణాలు ఉప్పు యొక్క పరిస్థితులు చాలా ఉన్నాయి అవన్నీ మనం రాబోయే కాలంలో ధ్యానించుకుందాం అయితే నేచురల్ గా ఉప్పు యొక్క కొన్ని గుణాలు మనం చూద్దాం మనందరికీ తెలుసు ఉప్పు అనేది సహజంగా సముద్రం యొక్క నీటి నుండి తీస్తారు నేను కొన్ని సందర్భాల్లో వెళ్లి కూడా చూశాను సముద్రం దరిదాపులో జీవించేటువంటి వారు వారికి మరి ఉన్నటువంటి పొలాలను జీవనోపాధిగా ఏం చేసేవారంటే సముద్రం నుంచి కొంత నీరుని వారు బయటికి తీసి దాన్ని మడిలగా కట్టి వాటిని కాళ్ళతో తొక్కి వాటర్ ని బాగా డ్రై చేసి ఉప్పుని తయారు చేస్తారు ఇది ఒక ప్రాసెస్ ఆ అనేకమైన ప్రాసెస్ లో నేను చాలా సందర్భాల్లో ఆ ప్రాసెస్ వెళ్లి దగ్గర అక్కడ కొన్ని సందర్భాల్లో కూడా నేను చూసి ఉన్నాను కొన్ని నేను ఎరుగుదను ప్రియులారా అయితే ఈరోజు ఉప్పు యొక్క గుణాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకవేళ మీరు రాసుకోవడానికి వీలైతే రాసుకోండి లేక జాగ్రత్తగా వినండి ప్రియులారా ఉప్పు అనేది సముద్రం యొక్క నీటిలో ఉంటుంది మనకు తెలుసు కదండి సముద్రం యొక్క నీటిలో అది కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఉప్పుగా మనకు కనిపించదు ఎప్పుడు ఉప్పుగా ఒక ఘన పదార్థంగా మనకు అందుబాటులోకి వస్తుందంటే ఆ ప్రాసెస్ ని జరిగించి ఆలోచించండి ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఒక ఘన పదార్థమైనటువంటి ఉప్పుని బయటికి తీస్తారు అంటే నెంబర్ వన్ ఏమని చెప్పాలంటే సముద్రంలో నుండి ఉప్పు వేరవుతుంది వేరవుతుంది వేరు కాకపోతే ఉప్పుగా దాని రూపం మనకు కనిపించదు దేనేమంట అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని గురించి యేసయ్య చెప్తున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఎవరిని గురించి ఈ మాట చెబుతున్నాడంటే క్రీస్తు యేసు నామములో రక్షింపబడి మారు మనసు పొంది దేవుని యొక్క సంఘముగా జీవించేటువంటి పరిశుద్ధులతో పరలోక రాజ్యానికి వారసులైనటువంటి వారితో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినటువంటి వారితో యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు లోకానికి ఉప్పులాగుండాలంటున్నాడు వాస్తవమే లోకం అనే సముద్రములో నుండి ఉప్పు ఏం కావాలంటే వేరు చేయబడాలి అంతేగాని సముద్రములో కలిసింటే దాన్ని ఉప్పుగా భావించడానికి ఉప్పుగా చూడడానికి మనకు ఏమాత్రం కూడా అవకాశమో దొరకదు అంటే నెంబర్ వన్ మీరు చక్కగా రాసుకోండి సముద్రములో నుండి ఆ ఉప్పు వేరు చేయబడుతుంది అంటే సపరేషన్ లైఫ్ ప్రత్యేకమైనటువంటి జీవితం మీరు ఆలోచించండి కీర్తన భాగము మనకు బాగా కంఠస్థమైనటువంటి మొదటి కీర్తన మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది ప్రియులరా అంటున్నాడు కదా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండి చోటున కూర్చుండక అంటే దుష్టులు పాపులు అపహాస్యకులు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే క్రైస్తవ సంఘములో కాదు లోకములో ఉన్నారు లోకములో ఉన్నారు ఎవరండి దుష్టులు పాపులు అపహాస్యకులు అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు లోకములో ఉన్నటువంటి ఈ దుష్టులతో ఈ పాపులతో ఆలోచించండి ఈ అపహాస్యకులతో ఒకవేళ నీవు కలిసిపోయి ఉంటే ఆ నీవు ఆ సముద్రపు యొక్క నీటిలో ఆ రూపము లేక ఉన్నటువంటి లోక సంబంధమైన మనుషుల వలె ఉంటావు కానీ ఒక ఘన పదార్థమైన అమూల్యమైన ఉప్పుగా నీవు బయటికి రావంటున్నాడు వాస్తవమే లోకములో ఉన్నటువంటి ఇటువంటి మనుషుల్లో నుండి నేను కావాలా వేరు చేయబడాలి వేరు చేయబడాలి వాస్తవమే ప్రియులరా ఒకప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా సముద్రములో నీరు కలిసి ఉప్పు కలిసిపోయినట్లుగా సముద్రపు నీటిలో ఈ లోకంలో కలిసిపోయి ఉన్నాం వాస్తవమే ఈ సముద్రం అనేది లోకానికి లోక సంబంధమైన మనుషులు అయినటువంటి ఈ పాపులు ఈ దుష్టులు ఈ అపహాస్యకులు ఇంకా ఈ భయంకరమైనటువంటి భక్తిహీనులు జీవించేటువంటి మనుషులకు సాదృశ్యంగా ఉంది అయితే నీవు నేను ఒక రూపంలోనికి ఉప్పు అనే రూపంలోనికి రావాలి అంటే వేరు చేయబడాలి వేరు చేయబడాలి దాన్ని సపరేషన్ లైఫ్ అంటారు మీరు చూడండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు
చాలా స్పష్టంగా ఆయన అనేక విషయాల్లో మనకు ప్రసంగాల ద్వారా తెలియపరిచాడు. అది మాత్రమే కాదు, అపోస్తలులు కూడా మన ప్రత్యేకమైన జీవితాల గురించి చాలా విషయాలు తెలియపరిచారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము కాడించి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడిపరుస్తున్నాడు. నీవు నేను ఉప్పు అయితే సముద్రముల నుండి వేరవ్వాలి. అంటే అర్థం ఏంటంటే, అవిశ్వాసులతో మనం కలవకూడదు. అది మాత్రమే కాదు ప్రిలదా, ఇంకో మాట అంటున్నాడు ఏమనంటే, చీకటి సంబంధమైన మనుషులతో మనము కలవకూడదు, బెలియాలతో మనము కలవకూడదు, అవిశ్వాసులతో మనము కలవకూడదు, విగ్రహారాధికులతో మనము కలవకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లోకానికి సముద్రానికి సాదృశ్యంగా ఉండాలి. అయితే మనం ఏం కావాలి, వారిలో నుండి మీరు ఆలోచించండి, వేరు కావాలని బైబిల్ మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. అందుకనే కదా దేవాత దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రత్యేక పరచుకున్నది. మీరు చూడండి, పౌలు గారు ప్రిలరా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గాంచి మీకు నేను చదివి వినిపిస్తాను చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, ఎవరంటండి లోకల ప్రజలు, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె, ఆలోచించండి, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాస్తవమే వక్ర జనం అంటున్నాడు, ఈ చీకటి సంబంధమైనటువంటి జనులు అంటున్నాడు, పాప సంబంధమైన జనులు అంటున్నాడు, అలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం. వాస్తవమే ఈ లోకమనే సముద్రములో ఉన్నటువంటి మనుషుల గురించి మనం చూసాం కీర్తనలో, మొదటి కీర్తనలో, అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఇక్కడే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అంటే మనుషులు ఇలాంటి వారుగా ఉన్నారు లోకంలో, అలాంటి వారి మధ్య నీవు ప్రత్యేకమైన వాడుగా ఉండాలి. అంతేగాని పెద్దలు లోక సంబంధమైన మనుషులు చెప్పినట్లుగా నలుగురిలో నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా లోకములో నీవు నేను కలిసిపోకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నోవాహు జీవించిన కాలంలో నోవాహు కుటుంబము తప్ప భక్తి కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే కదండి నోవాహు కుటుంబాన్ని తప్ప మరి ఆ జల ప్రళయములో నుంచి దేవుడు ఎవరిని కాపాడాల, ఎందుకంటే ఈచ్ పర్సన్ కూడా భక్తి గల వాడలేదు. అయితే అలాంటి మనుషుల మధ్య మీరు ఆలోచించండి, వక్ర జన్మ మధ్య నోవాహు కుటుంబం జీవవాక్యమును చేతబట్టి జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని కొరకు సెపరేషన్ లైఫ్ వారు జీవించారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను కాలంలో మనుషులందరూ కూడా సర్ప సంతానముగా మారిపోయి పాపములు జీవిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అరణ్యములో ఆలోచించడి ఒక క్రీస్తు యొక్క పరిశుద్ధమైన కేకగా జీవించాడు బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాన్. తమది కాని పరదేశములో బబులోని దేశములో దానియేలు షడ్రకు మేషకు అభిజ్ఞకులు చూడి అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా వారు తినే ఆహారం మొదలుకొని వారి జీవితంలో ప్రతి క్రమంలో కూడా ఎక్కడ అపవిత్రతకి తావివ్వకుండా బబులోని యొక్క పాప సంబంధమైన విగ్రహాధికులతో వారు కలిసిపోకుండా చివరికి తమ యొక్క దేహాలను అగ్నికి అప్పగించడానికి సింహాల బాణులు సింహాలకి అప్పగించడానికైనా సిద్ధపడ్డారే కానీ పవిత్రత వాళ్ళు ఎక్కడ కూడా కోల్పోలేదు. ఎందుకంటే ఆ చీకటి ఆ విగ్రహాలతో కూడి ఉన్నటువంటి ఆ దేశంలో వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి మనకు మాదిరిని చూపిస్తున్నారు. వాస్తవమే నా ప్రియమైనటువంటి దేవుడిలారా, వాక్యం అంత ఏమని మాట్లాడుతుందంటే, సముద్రములో నుండి ఆ ఉప్పు వేరు కావడాలి, లోకముల నుండి
క్రైస్తవుడా నువ్వు సెపరేషన్ ఒకవేళ నువ్వు చేస్తున్న ఆఫీస్ లో 20 మంది 10 మంది ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు అక్కడవే క్రైస్తవుడవే అక్కడ ప్రత్యేకతను చూపించాలి ఆలోచించండి నువ్వు చేస్తున్న బిజినెస్ లో 10 మంది 100 మంది ఉంటే నువ్వు అక్కడవే క్రైస్తవుడవే ప్రత్యేకతను చూపించాలి నీవు నలుగురిలో ఆ 100 మందిలో లక్ష మందిలో ఉన్నా వారితో కలిసిపోకూడదు ఒకవేళ వారు పాపులే లోక సంబంధమైన మనుషులైతే నువ్వేం చేయాలంటే వారి మధ్యలో క్రీస్తు కొరకు ఆ జీవవాక్యమును చేతబట్టి ప్రకాశించేటువంటి ఏ సెపరేషన్ లైఫ్ నువ్వు జీవించాలని వాక్యం నీతో నాతో ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు కాబట్టి ఉప్పు యొక్క మొట్టమొదటి గుణం ఏంటంటే సముద్రములని ఉప్పు కావాలి వేరు చేయబడింది ఇది మొదటి విషయం ఆ తర్వాత రెండవ విషయంలోనికి మన వద్ద రెండవ విషయాల గురించి మనం జాగృతగా ఆలోచన చేసినట్లయితే ఉప్పు అనగా వేరు చేయబడినటువంటి ఉప్పు మనం చూస్తున్నప్పుడు ఏ రంగులో కనిపిస్తుందంటే ఉప్పు మనందరికీ తెలుసు వైట్ కలర్ కదండి తెల్లగా కనిపిస్తుంది ఉప్పు వేరుగా అయిన వేరైనప్పుడు కొంచెం దానికి నలుపున్నా కానీ దాన్ని ఏం చేస్తారండి కొన్ని కెమికల్స్ ద్వారా ఆ నలుపుని పూర్తిగా తీసివేసి వైట్ గా మార్చివేస్తారు అంతే కాదండి ఉప్పు అమ్మే వాళ్ళు కూడా నల్ల ఉప్పు అంటే ఎవరైనా కొంటారా కొనరు అవును కాదండి ఉప్పు తెల్లగా ఉన్నప్పుడు ఆ ఉప్పు తెల్లదిగా ఉన్నప్పుడే ఇష్టపడి కొట్టడానికి అందరూ కూడా ఆలోచించండి ముందుకు వస్తారు నేనేమంటానంటే నీవు నేను లోకానికి ఉప్పు వలె ఉండాలి అని యేసయ్య అంటున్నాడంటే ఓ క్రైస్తవుడా ఉప్పు తెల్లగా ఉండినట్లుగా నీ అంతరంగం బాహ్యంగా నువ్వు ఏ రంగులో ఉన్నావని ప్రభు చూడలేదు కానీ నీ అంతరంగం ప్రభు కోరుకునే నీ అంతరంగం ప్రభు కోరుకునేటువంటి నీ అంతరంగ పురుషుడు నీ ఆత్మీయమైనటువంటి జీవితం నలుపు అనేటువంటి పాపములోనే కొనసాగుతుందా లేకపోతే ఆ ఆలోచించండి తెలుపు అనేటువంటి పరిశుద్ధతలో కొనసాగుతుందా ఒకసారి ఆలోచించు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ప్రియులారా చూడండి నేను మీకు మాట చదివి వినిపిస్తాను 14:15 వచనాలు నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనుడని రాయబడి ఉన్నది కాగా మీరు విదేలకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి నేనేమంటే ఈ మాటలు అసలు మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి ప్రతిరోజు ఈ రెండు వచనాలని మనం ధ్యానం చేస్తే ఇంకెంత బాగుంటుందో కదండి నేనేమంటే మనలందరినీ పిలిచిన దేవుడు కదా ఎవరండి మీరు క్రైస్తవులు అంటే ఎవరండి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారంటే ఎవరండి గ్రీకులో ఎక్లీషియా ఆలోచించండి కాల్డౌ పిలువబడినటువంటి వారు అవును కాదండి పాపము లోకము చీకటి అంధకారంలో నుంచి మనం ఏమేమండి పిలువబడ్డాం ఎవరండి మనల్ని పిలిచింది ఆ మహాపరిశుద్ధుడు అపవిత్రతలో ఉన్నటువంటి మనల్ని పవిత్రతలోనికి పిలిచినవాడు ఎందుకంటే పిలిచిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధతలోనికి మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఎలా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి నేను ఒకసారి ఒక మ్యాగజిన్ చదువుతున్నప్పుడు అందులో చూశాను ఆస్ట్రేలియా అండ్ ఆ ఖండంలో కొన్ని ప్రాంతాలు అడుగు ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న రకాలైనటువంటి జంతువులు జీవిస్తాయంట అవి మూడు రకాలుగా ఉంటాయి అవి ఒక లాంటి ఆ బుష్ ఆ పొదలు ఉంటే ఆ పొదల యొక్క లోపల అవి జీవిస్తూ ఉంటాయి వాటిని వేటాడడానికి ప్రభుత్వ వారు కొంత ప్రత్యేకమైన ఆర్థికమైన సహాయం ఇచ్చి వాటిని వేటాడుకుంటారు అవి దొరకటం చాలా కష్టం అయితే అవి ఉన్నాయని ఆనవాలు తెలిస్తే పట్టుకోవడం చాలా ఈజీ అవి పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొదల్లో ఉన్నటువంటి ఆ హోల్స్ ని వారు గమనిస్తారు లోపల ఉందా లేదా ఆ చిన్న జంతువు అని గమనించిన తర్వాత దాని చుట్టూ కూడా వాళ్ళు నీళ్లు పోసి బాగా బురద బురదగా చేస్తారు గలీజుగా చాలా బురదగా చేస్తారు ఆ తర్వాత ఆ హోల్స్ లోనికి పొగ పంపిస్తారు కొన్ని రకాల కెమికల్ పంపిస్తారు తట్టుకోలేక ఆ జీవి బయటకు వచ్చేస్తుంది అది బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే తనకు ఉన్నటువంటి ఒక గుణలక్ష్యం ఏంటంటే తన ప్రాణమైన పెడుతుంది కానీ బురదలోనికి మాత్రం అది అడుగులు పెట్టదు బురదలోనికి దిగడానికి అది ఇష్టపడదు అదంట వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని దినాలు అవసరమైతే కొన్ని వారాలు ఆహారం లేకపోయినా పర్వాలేదు కానీ బయటికే రాదంట బురద అంటే దానికి అంత అసహ్యం అందుకని చుట్టూ బురద ఉంటే అది లోపలికి వెళ్తే చచ్చిపోతుంది వీళ్ళు కెమికల్ పొగ పెట్టినారు ఊపిరి జరగదు అందుకని అలా చెప్పి
చుట్టే తిరిగి 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 ఆ ఏమొదంట అలసిపోయి పడిపోతుందంట సుఖ తప్పి అప్పుడు దాన్ని ఈజీగా వాళ్ళు పట్టుకుంటారు అంటే ఆ చిన్న జీవి ఆ చిన్న జంతువే తన పవిత్రతను తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆలసించడి తన ప్రాణమైన పెడుతుంది బురదలో అడుగు పెట్టడానికి వీలు కాదు మీరు ఆలోచించండి బైబిల్లో రాయబడింది కదా నా పాదములను నేను కడుక్కుంటని ఏలాగా మరలా నేను బురదలో అడుగులు పెట్టాను అబ్బా ఎంత అద్భుతమైన మాట కదా మీరు చూడండి మన దేవుడు ఎవరో తెలుసా పిలిచిన వాడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధంగా లోకములో జీవించాడు కాబట్టి పరిశుద్ధుడు కాదు మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధంగా జీవించాడు కదా అందుకు పరిశుద్ధుడు కాదు అసలు హోలీ లైఫ్ హోలీ అంటే నిర్వచనం మన దేవుడు మన యేసయ్య ఆయన పరిశుద్ధుడు ఆయన మనందరినీ పిలుచుకున్నాడు కాబట్టి మనం ఎలా జీవించాలని వాక్యం మనకు బోధిస్తుందంటే పరిశుద్ధంగా చూడండి అవును గారు హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియుల ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చూడండి మనము ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి లక్ష్యముంచుడి ఎవరి మీద లక్ష్యముంచాలండి ఆ యేసు ప్రభు మీద లక్ష్యముంచాలంట ఎందుకంట యేసు ప్రభు మీద లక్ష్యముంచాలి లేకపోతే ఎవరు ఉంచాలి అని చెప్తున్నాడంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులారా చూసారా దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు మనకు ఆ కాలింగ్ వచ్చింది ఆ స్పెసిఫిక్ హోలీ కాలింగ్ మనకి ఎందుకు వచ్చిందంటే మనల్ని పరిశుద్ధమైన స్థలంలోనికి పిలిచాడు అదే క్రైస్తవ సంఘం ఈ భూమి మీద ఉన్నది ఈ పరిశుద్ధమైన క్రైస్తవ సంఘములో నుండి అతి పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణములోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు అందుకనే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ యొక్క లోకంలో అనే నుండి సంఘములోనికి పిలిచిన దేవుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలమైనటువంటి పరలోకములోనికి ఒకరోజు పిలుస్తాడు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ కీప్ ద యువర్ హోలీ లైఫ్ దేని కాపాడుకున్నా కాపాడుకోలేకపోయినా నీ పవిత్రమైనటువంటి ప్రవర్తన నీ పరిశుద్ధమైనటువంటి జీవితం నేనంటాను కోట్ల 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 నీ ధనం కంటే నీకున్న ఆస్తుల కంటే నీకున్న అన్నిటికంటే కూడా చాలా విలువైందని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పిల్ల వాస్తవమే పరలోక సంబంధమైన పిలుపు మనకుంది అందుకని బీకే నీ పరిశుద్ధం నీవు కాపాడుకోవడం అంటున్నాను ఇంకొక మాట చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రియుల మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను చూడండి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఆత్మ సంబంధ మందిరంగా ఎవరో తెలుసా మనం ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడేటువంటి సజీవమైనటువంటి రాళ్ళు అందుకనే ఆత్మ సంబంధమైన రాళ్ళని పరిశుద్ధమైనటువంటి మందిరం కట్టబట్టడానికి మనం పిలువటం కాబట్టి జాగ్రత్త నీ పరిశుద్ధిని కాపాడు ఊరికే మనం పిలవల మనం ఎలాంటి రాళ్ళం అంటే సజీవమైనటువంటి రాళ్ళం ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన మందిరంగా మనం కట్టబడ్డా నేనేమంటా అంటే నేను ఒక రాయి అయితే నీ ఒక రాయ సజీవమైన ఓ రాయి అయిన క్రైస్తుడా ఈ రాయి పవిత్రంగా ఉందా ఈ రాయికి ఏమైనా బురద అంటుకున్నదా ఈ రాయికి ఏమైనా పాపం అంటుకున్నదా ఈ రాయికి ఏమైనా లోక ఆశలు అంటుకున్నాయా ఈ రాయికి ఏమైనా అపవిత్ర కార్యకలాపాలు అంటుకున్నాయా కడుక్కో రాయి వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత కడుక్కో ఈ రాయిని ప్రతిలో ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి సో నీవు నేను ఎలాంటి వారు అంటే పవిత్రమైనటువంటి రాయిగా ఉండాలి అపవిత్రంగా ఉండే కట్టబడడానికి ఆయన ఇష్టపడు దేవుని యొక్క వాక్యం అంతా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అందుకని వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని మనం ప్రతిరోజు ఏం చేసుకోండి పవిత్రపరచుకోవాలి 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 అందుకని దావీదు అంటాడు అయ్యా ఆ హిస్సోపుతో నన్ను కడుగయ్యా అయ్యా నన్ను ఆ మంచు కంటే తెల్లగా పవిత్రపరచయ్యా పవిత్రతను కోరుకున్నారు భక్తులందరూ కూడా ప్రభునందు ప్రేమైనటువంటి దేని బిడ్డరా మనకు తెలుసు ధాన్యాలు తన స్నేహితులందరూ కూడా పవిత్రతను కాపాడుకునే విషయంలో వారు శాఖ ధాన్యాలు తినడానికి ఇష్టపడతారు
అబ్బా ఎంత అద్భుతమేషి మీరు ఆలోచించండి. మనము పవిత్రతను కాపాడుకోవాలి. సెకండ్ వన్, ఉప్పు తెల్లగా ఉందంటే దాని అర్థం ఏంటంటే మనం పవిత్రమైన జీవితాన్ని లోకంలో జీవించాలి. ఇది రెండవ విషయం. ఆ తర్వాత మూడవ విషయాన్ని కూడా మీకు ఉప్పుకుని తెలియపరచాలని ఆశపడుతున్నాను. మూడవ విషయం చూడండి, ఉప్పు యొక్క మూడవ గుణం ఏంటంటే పౌలు గారు కొలసలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియుల 6వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మాటలు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా అండలించండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగిగాను కృపా సహితముగాను ఉండవలయను కదండి. ఉప్పు యొక్క మూడవ గుణం ఏంటండి, మనందరికీ తెలుసు ఉప్పు రుచినిస్తాడు కదండి. మనం ఏ ఆహార పదార్థాలైనా ఉప్పు వేయకపోతే, అంటే ఉప్పు వేయవలసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉప్పు వేయకపోతే మనం తింటామా? నీకు ఇష్టమైన కర్రీ ఏదైనా ఉందనుకోండి, చికెన్ మటన్ వెజిటేబుల్స్ ఏదైనా కావచ్చు, ఇష్టమైంది అన్ని వేసావు కానీ ఉప్పు వేయకపోతే పరిస్థితి ఏంటి? అందుకనే ఉప్పు ఇలా అన్నదంట, అన్ని వేసి తినిచూడు నన్నేసి తినిచూడు. ఏమన్నదండి? అన్ని వేసి తినిచూడు, అంటే ఉప్పు వేయకుండా అన్ని వేసి తినిచూడు కదా. అలాగే ఉప్పు వేసి తినిచూడు. ఆ ఉప్పు ఏమిస్తుందంటే రుచిని ఇస్తుంది. రుచిని అంటే దేనికి సాదృశ్యం అంటే నీ మాటలు నా మాటలు భూమి మీద ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే రుచిగా రుచిగా రుచిగా. నువ్వు మాట్లాడుతుంటే రుచికరమైన మాటలు ఉండాలి, నువ్వు మాట్లాడుతుంటే ఇతరుల యొక్క హృదయాల్ని ఆ మాటలకు ప్రేరేపించాలి, నువ్వు మాట్లాడుతుంటే అనేక మంది హృదయాలు తెప్పరిల్లాలి తెప్పరిల్లాలి. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు దేవుని యొక్క వాక్యంలో చూపిస్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో ఒకసారి మనం చూద్దాం మన ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడో చూద్దామా. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం నేను చదివి వినిపిస్తాను. పిల్లరా, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మాటలు వినటానికంట ప్రజలు ఆయన అరణ్యంలో ఉన్నాడు అంటే ఆలోచించండి, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన సముద్రం దగ్గరంటే నడుచుకుంటూ వెళ్ళారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు కూడా ఏం చేశారు తెలుసా? యేసు ప్రభువు వారి యొక్క దయగల మాటలు, యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ గల మాటలు, వాత్సల్యత గల మాటలు, గాయములు కట్టేటువంటి మాటలు, బాధలు తీర్చేటువంటి మాటలు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు, ఓదార్పునిచ్చేటువంటి మాటలు, ఉత్సాహాన్ని ఇచ్చే మాటలు, స్వస్థపరిచేటువంటి మాటలు. అబ్బబ్బా ఎన్ని శ్రేష్టమైన మాటలండి. ఎవరి దగ్గర జరుగుతాయండి? యేసయ్య పాదాల దగ్గర జరుగుతాయి. అందుకనే మరియా ఏం చేసిందంట? ఆయన పాదాల దగ్గర కూర్చోదంట, ఆయన దయగల మాటలు వింటానికి. ఏమ్మా దేవుని మాటలు వింటానికి ఇష్టపడుతున్నావా? ఆ మాటలు దయగల మాటలు కదా. నేనేమంటా అంటే వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది, యేసయ్య అలాగా మాట్లాడినాడు కాబట్టి వాక్యం చెప్తుంది. ఆ యేసును సేవించేటువంటి నీవు గాని నేను గాని ఎలా మాట్లాడాలి అంటే ఉప్పు వేసినట్లుగా అది రుచిగా ఉండేటట్లుగా కృపాసహితంగా మనం మాట్లాడాలి అన్న కదండి. మీకు తెలుసు ఆ సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాబడింది? సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. నేను చెడ్డ మాటలు కోపం అనే మాట చెప్తున్నా, మంచి మాట గురించి చెప్తున్నా. మృదువైన మాట అంట క్రోధం అని ఏమద్దంట చల్లారస్తాం. మీరు చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే కొట్టాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే అండి వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కొంతమంది మాట్లాడటం అనేదంటే అంతే ఫ్లాప్ అయిపోతాం కదండి. కొంతమంది మాట్లాడుతుంటే ఎంత మధురంగా ఉంటాయి ఆ మాటలు, కొంతమంది మాట్లాడుతుంటే వినాలి వినాలి వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే మీకు చెప్పాల్సిన అవసరం ఏమి కూడా లేదు. అందుకని దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. మీరు ఆలోచన చేసి చూసినట్లయితే ఎగ్జాంపుల్ మనకి యేసు ప్రభువు వారే. ఆయన మాటలు ఎంత మధురంగా ఉన్నాయి కదా, ఎంత మధురంగా ఉండే. అందుకని శిష్యులు సమస్తం వదిలిపెట్టి ఆయన వెంబడించారంట. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసయ్య అడిగితే, అయ్యా
నీవు నిత్య జీవపు మాటలు అందించే దేవుడవే. ఎంత రుచికరమైన మాటలు మాకెక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరకవు, నీ దగ్గరే ఉంటాం. అనుకులేదా నీ మాటలు ఎలా ఉండవు? భూమి మీద ఆలోచించు, ఏసేలాగా రుచికరంగా మాట్లాడుతున్నావా, లేకపోతే వ్యర్థమైన మాటలు, తప్పుడు మాటలు, బోధి మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నావా? జాగ్రత్త, వాక్యం అంత మాట్లాడుతుంది దయగల మాట. నీవు మాట్లాడితే నోరు తెరిచి ఎలా కూడా అంట, ఉపయోగకరంగా కూడా అంట. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమె నోరు తెరిచి ఆ ఏమంటమా శ్రేష్టమైన ఉపదేశం అందిస్తుందంట. గుణవతైనటువంటి భార్య, భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా ప్రతి క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి అంటే రుచికరంగా. నువ్వు మాట్లాడుతుంటే ఇతరుల యొక్క హృదయాలు సంతోషించాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, ప్రభు వైపు చూడాలా, ప్రభు ప్రేమను పంచుకోవాలి. మాట్లాడుతున్నావా? నీ మాట ఎలాగుండయో ఒకసారి ఆలోచించుకోమని వాక్యం అంతా చాలా స్పష్టంగా బోధిస్తుంది. అందుకనే వినటానికి ఎప్పుడు కూడా ఎగిరిపడాలి. మాట్లాడటానికి ఏం కావాలంట, మాట్లాడే ప్రతి మాట విలువైన మాటగా ఉండాలి, శ్రేష్టమైనటువంటి మాటగా ఉండాలి. బైబిల్ మనతో చక్కగా తెలియపరుస్తుంది. బైబిల్లో ఎంతో మంది ఇలాగా మాట్లాడారు, అవునా కదని? యేసేబు మాట్లాడినప్పుడు రాజుగారు లొంగిపోలేదా? దానియేలు మాట్లాడినప్పుడు రాజును సైతము లొంగిపోలేదా? కారణం వారి మాటలు, మాటలు, మాటలు అటువంటి సారాంశం. ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించుకో, టైం లేదు కాబట్టి ముందుకెళ్ళిపోతున్నా. ఇది రెండవ విషయం. మూడవ విషయం, ఆ తర్వాత నాలుగవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నాలుగవ విషయం ఏంటి అంటే, రుచి తర్వాత ఉప్పు అనేది ఏదైనా ఆహార పదార్థంలో మనము వేసినప్పుడు ఆలోచించండి, ఆ ఘన పదార్థంగా ఉండేటువంటి ఆ ఉప్పు, ఎగ్జాంపుల్ ఒక కర్రీలో మనం వేసామనుకోండి, ఒక ఐదు లేక కొద్ది నిమిషాల తర్వాత ఉప్పు అని కనిపిస్తుందండి, ఉప్పు కనిపించింది. మీరు ఏదైనా ఒక వెజిటేబుల్ లేకపోతే ఒక నాన్ వెజ్ కర్రీ వండుతున్నారు అనుకోండి, అది బాగా గ్రేవీగా ఉందనుకోండి, ఉప్పు వేసిన కాసేపటికి మీరు చూడండి, మీరు వేసిన ఎన్ని కనిపిస్తాయండి కదండి, ఏమేమి ఫ్లేవర్స్ వేస్తారు, ఏ వెజిటేబుల్స్ వేస్తారు, ఏ మెటీరియల్స్ వేస్తారు, అవి మరి కనిపిస్తాయి సహజంగా, అవునా కదా? అన్ని కనిపించేవరకి కరివేపాకు కూడా కనిపిస్తుంది లాస్ట్, అవునా కదండి? కనుపు మాత్రమో కనిపించింది. ఏదైతే రుచినిస్తారో, ఏదైతే ఆ ఆహార పదార్థంలో ప్రాముఖ్యమైనటువంటిదో అదంట కంటి కనిపించింది, కనిపించింది. అందుకని మీరు ఏ ఆహార పదార్థమైనా వండిన తర్వాత కర్రీస్ తినబోయే ముందుగా ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారండి, ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అని మొట్టమొదటిగా టేస్ట్ చూస్తారు, అవునా కదా? స్త్రీలు సహజంగా ఉప్పు కనిపించదు కదా, ఆ కర్రీని టేస్ట్ చూడగా నాలుగు మీద వేసుకొని తెలిసిపోతుంది, తక్కువైతే ఎక్కువ వేస్తారు, కొంచెం వేస్తారు, ఎక్కువైతే మనం కూడా చేయలేము. మేబీ ఉప్పు కనిపించదు, కనిపించదు. నాలుగో కొన్ని రాసుకోండి, నేనేమంటా అంటే ఉప్పు కరిగిపోతుంది, కరిగిపోతుంది, ఉప్పు కరిగిపోతుంది, కరిగిపోతుంది. ఉప్పు కొంత సమయానికి ఏం కదంట, కనిపించదు, కనిపించదు. ఓ క్రైస్తవుడా, నీవు నేను ఉప్పు అయితే ఎలా ఉండాలంటే మనల్ని మనం కనపరుచుకో కదా. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉండాలంటే, నాలాగా వర్షిప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్నే చూడండి, నాలాగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, అందరూ నన్నే చూడాలి. మైక్లో పది మంది ముగ్గురు పాడుతుంటే నా గొంతే ప్రత్యేకంగా అందరికి వినబడాలి, కనబడాలి కదండి. నేను వాక్యం చెప్తే అందరూ నన్నే మెచ్చుకోవాలి, నేను పరిచయం చేస్తే అందరు నన్ను చూసి మెచ్చుకోవాలి. అంటే అర్థమైందండి, నేను కనపడాలి, నేను ఏం చేస్తున్నానో అది అందరు చూసి బేషనాలి. ఒకవేళ వాళ్ళు అలా అంటే నీకు ఆ ఆశీర్వాదం వాళ్ళ మాటలతోనే అయిపోతుంది, దేవుని అతని చేయం కావు. క్రైస్తవుడా, నీవు నేను ఉప్పు అయితే ఎలా ఉండ అంటే కనిపించకూడదు, కనిపించకూడదు. మనం ఏం కావాలంట, మరుగైపోవాలి, 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 కనిపించకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి పిల్లల, యోహాను సువార్తలో మీరు చూడండి, యోహాను సువార్తలో రెండవ అధ్యాయం చూడండి, యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఏడవ వచనం చదివి నేను వినిపిస్తాను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు ఏం చేశారంట, నింపిరి. కానా యోహాను సన్నివేశం మనకి తెలుసు కదండి, యేసయ్య పరిచారకులు చూసి చెప్పాడు నీళ్లతో నింపండి అన్నాడు. ఆలోచించండి, వారు వెళ్ళి నీళ్లతో నింపారు, ఇప్పుడు తీసుకెళ్లి పోయండి అన్నాడు యజమానుడికి. తీసుకెళ్లి పోసారు, ఏమైపోయినాయి, నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయినాయి. అక్కడ నీళ్లతో నింపినటువంటి ఈ మనుషుల యొక్క పేర్లు ఏమైనా పెద్ద అక్షరాలతో ఫాంట్ సైజ్ పెంచి వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా పెట్టి ఏమైనా బైబిల్కి రాయించారండి? లేదు. చూడండి, వారి పరిచారకులు అంటే పరిచారు,
పనివాడు అంటే వారి పేర్లు కూడా ఇక్కడ ఏం కదండి రాయబడలేదు. అదే మనమైతే పెద్ద పెద్ద పేర్లు రాయాలి మన పేరు. మనం చిన్న పని చేస్తే చాలు కదండి, చిన్న సహాయం చేస్తే చాలు. నా పేరు చదవలేదు, నా పేరు రాయలేదు, మా పేరు లేదే అవునా కదండి. అక్కడ వాళ్ళ పేర్లు రాయబడ్డాయా? ఒకవేళ వాళ్ళు నీళ్లతో నింపకపోతే ఆ ద్రాక్షరసం వస్తుందా? ఏసీకి ప్రాముఖ్యంగా ఉపయోగపడిన వారు పరిచారకులే కదా, వాళ్ళ పేర్లు ఉన్నాయండి. లేవు మీరు చూడండి, వారు దాగి ఉన్నారు, దాగి ఉన్నారు, దాగి ఉన్నారు. వాళ్ళు శ్రేష్ఠులు కాదా? మీరు ఆలోచించండి, వారు దాగి ఉన్నారు. వీళ్ళు ఉప్పు వంటి వారు కాదా? వీరు తగ్గించుకున్న వారు కాదా? మీకు ఒక సన్నివేశం మీకు నేను చూపించండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనంగా చూద్దాం. జాగ్రత్తగా వచ్చండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చారు కనుక వాకిటేయుండు వారికి సలవలేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు అంటలేదు అక్కడ కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారినద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతో ఏం చేశారంట? దించిరి దించిరి దించిరి. నలుగురు మనుషులు మోసుకొచ్చారు పేతిరింటికి ఒక పక్షవాయు గల వ్యక్తిని. కిక్కిరిస్తున్నారు జనం, ఏం చేయాలి అర్థం కాల. ఇల్లెక్కారు, పెంకులు తీసివేశారు, మంచంతో పాటు కిందకి దించేశారు. ఏసయ్య వారి విశ్వాసం చూసి, పక్షవాయు గల వ్యక్తి విశ్వాసం కాదు మోసుకొచ్చారే, వారి విశ్వాసం చూసి ఈ వ్యక్తిని చేశారంట స్వస్థపరిచారు. ఆయన వేయమైన రాయబడిందా? నేనేమంటే ఆ నలుగురు మోసుకొని రాకపోతే వారి జీవితాంతం పక్షవాయుగా వాయు ఉండి చనిపోవచ్చు, ఆ రోగంతో ఉండి చనిపోవలసింది. కానీ వాడి పేరు ఎక్కడ రాయబడలేదు. రాసిందండి, రాయబడలేదు, దాగి ఉన్నారు, దాగి ఉన్నారు. మీరు ఆలోచించండి, నయమాను మనకు తెలుసు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాన్ నదిలో స్నానం చెయ్యి అన్నప్పుడు చెయ్యిల, కోపం చెల్లిపోతున్నప్పుడు పనివాడు అయ్యా స్నానం చేయమన్నాడు కదా, తప్పేముందయ్యా అన్నప్పుడు ఆ పనివాడు మాట విని వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు ఆలోచించండి, ఆ కుస్తీ వ్యాధి గల నయమాన్ శుద్ధుడు కాలేదా? ఆ పనివాడి పేరేమైనా రాసి ఉందా? మీరు ఆలోచించండి, రాయలేదు. మీరందరూ కూడా దాగి ఉన్నారు, దాగి ఉన్నారు. మాసమే నేనేమంటానంటే నిజమైన క్రైస్తవ జీవితంలో మనం ఇప్పుడు కూడా మనం కనపరుచుకోవాలి అన్నటువంటి ఆలోచన మన దరిదాపులకు రాదు. నిజమైన క్రైస్తుడు ఎప్పుడు కూడా తెర ముందుకు రాడు, వాడు తెర వెనకే ఉంటాడు. వాడు తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడు, ఎప్పుడు కూడా క్రీస్తునే ముందు పెట్టుకుంటాడు, దేవుని యొక్క సంఘాన్నే ముందు పెట్టుకుంటాడు, దైవ సేవకులనే ముందు పెట్టుకుంటాడు. నాది కాదా ఈ ఘనత, నా ఏసైది. నాది కాదు, ఏసే నాకు ఇచ్చిన సంఘానిది. నాది కాదు, ఏసే నాకు ఇచ్చిన సేవకునిది. నాది కాదయ్యా, దేవుడు ఇచ్చినటువంటి కృప అంటే వాడు మరుగై ఉంటాడు అన కదండి. నేనేమంటా అంటే ప్రపంచంలో నేటికి మీరు ఆలోచించండి, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి దాతలు ఉన్నారు. మీకు తెలుసా, బైబిల్ ఈ రోజు మన చేతిలో ఉందంటే అది ప్రింట్ అవుతుందంటే పేర్లు మనకు తెలియకపోయినా కోట్ల 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 రూపాయలు అనేకులు ఇస్తున్నారు. కాబట్టి ఈనాడు లక్షల కొలది బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. వాళ్ళ పేర్లు ఏమన్నా బహిరంగంగా ఆలోచించండి బయట పెట్టబడుతున్నాయా? ఎంతో మంది రహస్య ప్రార్థనలు చేస్తూ ప్రపంచంలో దేవుని శక్తిని కనపరచినటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా బయటికి కనపరుచుకున్నారా? కనపరచుకోరు. ఉప్పేమవ్వాలంటే కరింపు. నేను కాదయ్యా, ఏమంటే మౌలు కాదు, నేను కాదు, నాలో జీవించుచున్నా క్రీస్తే, క్రీస్తే. నేను కాదు, నాలో జీవిస్తున్న క్రీస్తే. నాదేమి లేదు క్రీస్తే. నేను మట్టివాడిని క్రీస్తే. నేను మట్టివాడిని క్రీస్తే. కనపరుచుకోవాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటే మనుషుల దగ్గర మాత్రమే ఆ మెప్పు ఆ ఘనత, దేవుని నుంచి నీకేది కూడా రాదు. అంటే నువ్వు ఏమైపోవాలంటే ఆలోచించండి, కరిగిపోవాలి, కరిగిపోవాలి. నువ్వు కనిపించుకో, కనిపించలా, అతని పేరు కనిపించలా. నయమాని దగ్గర ఉన్నటువంటి పనివాని పేరు, పక్షవాయు గల వ్యక్తిని మోసుకొచ్చిన వారి పేర్లు కనిపించదా? నీళ్ల చేత నింపేరి ఆ బాణల్ని వారి పేర్లు కనిపించదా? ఇప్పటికి కూడా మనకు వారి పేర్లు ఏమిటో తెలియదు, తెలుసా? కానీ ఎంత అద్భుతమైన కార్యం జరిగింది వారి ద్వారా. నేనేమంటా అంటే క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఎప్పుడు కనపరుచుకోవాలి అన్న ఆలోచన రాని రాని దాగి నువ్వు దాగి ఉన్నా. నేనేమంటా అంటే భూమి మీద మనకి ఎన్నో శ్రేష్టమైన దొరుకుతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఎంత ఖరీదైందో ప్రపంచంలో, వజ్రాలు ఎంత ఖరీదైనవో,
పెట్రోలియం ఎంత ఖరీదైనదో ఈ ఖనిజ లేకపోతే ఈ ముడి లేకపోతే ఈ శ్రేష్టమైనటువంటి పదార్థాలని దేవుడు పైన పెట్టడా కనిపించేటట్లు పెట్టడా లేదు అవన్నీ ఎక్కడండి భూమి లోపల ఉన్నాయి చాలా లోతులో ఉన్నాయి కనిపించకుండా దాగి ఉన్నాయి కానీ అవి బయటికి వచ్చినప్పుడు వాటి సమయం వచ్చి అవి ఎంత ఖరీదైనగా ఎంత విలువైనవిగా ఆ ప్రపంచంలో చలామణి అవుతున్నాయి మనకు తెలుసు కదా నేను కూడా ఏమంటా అంటే నీవు నేను దాగి ఉన్నప్పుడు ప్రభువే ఒక రోజు ఆ బంగారమును బయటికి తీసినట్లుగా ఆ వజ్రాలను బయటికి తీసినట్లుగా ఆ పెట్రోలియంను బయటికి తీసినట్లుగా బాహాటంగా ఆయన తీసి నిన్ను విజయోత్సవాలు ఏం చేస్తాడు ఊరేగింప చేస్తాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యం నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ దావీదు ఎవరో ఎవరికి తెలియదు ఒక అనామకుడు లేకపోతే గొర్రెలు కాసుకునేవాడు మరుగైన తగ్గించుకో అతని సమయం వచ్చినప్పుడు చక్రవర్తిని చేయలేదా ఒక స్లేవ్ బానిస ఎసేబు జైల్లో ఉన్నాడు ఎవరికి పట్టించు తన సమయం వచ్చినప్పుడు ఆ దేశానికి అధిపతిని చేయలేదా దానియేలు షడ్రకు మేషకు అబద్ధకులు బానిసలే వారి సమయం వచ్చినప్పుడు రాజుల కాలంలో ఆ అధిపతులు కాలేదా దాగి ఉండడానికి ఇష్టపడుతున్నావా ఉప్పు వలె అయ్యా నేను కనపరుచుకోనయ్యా నేను కరిగిపోతా కరీసు నేను కరిగిపోదని కనిపించను ఆలోచించండి ఆ నా ప్రభువే నా ద్వారా కనపడు ఎంత గొప్ప ధన్యత తను తాను తగ్గించుకున్నాడు ఏమంటంట హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నాడు ఏమంటంట తగ్గిపడతాని వాక్యం అంతా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఉప్పులో ఎన్నో 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 మంచి గుణాలు ఉన్నాయి ఈ నాలుగు గుణాలు మనకు చాలు ప్రభుత్వం అయితే ఇంకా రాబోయే కాలంలో చాలా విషయాలు నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను ఇవన్నీ కూడా సహజ యుక్తమైనటువంటి గుణ లక్షణాలు ఇకపోతే బిబిలియాజీ ప్రకారం పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకు నేను తదుపరి కాలంలో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను చూడండి ఉప్పు నెంబర్ వన్ ఏం కావాలండి సముద్రమని లోకముల నుండి ఏం కావాలా వేరు చేయబడాలి సెకండ్ వన్ వేరు చెయ్యబడినటువంటి ఆ ఉప్పు ఎలా ఉంటుందంట తెల్లగా ఉంటుంది అంటే లోకముల నుండి మనం వేరు చేయబడిన తర్వాత మనం పవిత్రంగా ఈ చీకటి లోకములో జ్యోతుల వలె ఏం చేయాలంట జీవించాలి థర్డ్ వన్ ఉప్పు రుచినిస్తుంది మన మాటలు కదండి క్రీస్తు మాటల వలె జీవాన్ని ఆ నిత్య జీవాన్ని ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని మమకారాన్ని పంచి నశించిపోతున్న మానవ జాతిని క్రీస్తు యొక్క సన్మార్గములోనికి తీసుకొని వచ్చేటట్లుగా కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలన్నమాట ఇకపోతే నాలుగోదిగా చివరిగా మనం చూస్తే మనం ఉప్పు వలె ఉండాలి అంటే అర్థం ఏంటంటే మనం కరిగిపోవాలి ఉప్పు కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఏం కాదనేది కనిపించదు కనిపించదు మనం కనిపించకూడదు క్రీస్తు మాత్రమే కనిపించాలి ఆయన మాత్రమే బాహాటంగా ఎత్తిపట్టి లాగువలే మనం చూపించాలి అప్పుడే దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు నేను లోకానికి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మీరు లోకమునకు ఉప్పై 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 ఉన్నామా మనం ఉప్పుగా ఆలోచించండి ఉప్పులాగా ఉన్నామా ఆలోచించండి దేవుని సంగమా చాలా మంది ఉప్పు అంటే చాలా సింపుల్ గా కదని మన ఇంటిలో ఉన్న అన్నిటి మీద మనసు పెడతాం కానీ ఆ ఉప్పు మీద మనసు పెట్టలేము కానీ ఒక్కరోజు ఉప్పు లేకపోతే మనం ఆహార పదార్థాలని తినలేము అందుకని మనం గుర్తించిన విలువైన దానిని ఏసయ్య గుర్తించి మనకు ఆ శ్రేష్టతని ఇస్తున్నాడు మరి లోకానికి నీవు నేను ఉప్పులా ఉన్నామా ఆలోచించండి లేకపోతే నుప్పులా ఉన్నామా ఆలోచించుకోండి వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ అలా లేకపోతే అయ్యా ఇదిగో ఈ దినము నుంచి లేఖనాలు నువ్వు నాతో మాట్లాడినట్టుగా నేను లోకానికి ఉప్పు వలె ప్రభువ సముద్రం నుంచి వేరు చేయబడి అయ్యా పవిత్రమైనటువంటి తెల్లటి రంగు కలిగి అయ్యా ఇదిగో రుచినిస్తూ అయ్యా నేను దాగి ఉండి నువ్వు చెప్పినట్టుగా ఉప్పుగా జీవిస్తానయ్యా అని సిద్ధపడటానికి ఒకవేళ నీ మనసుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినట్లయితే అలాగా సిద్ధపరచుకో దేవుని ఉన్నతంగా దీవించి ఆశ్రదిస్తాడు దేవుడు తన వాక్కులు మన వెనుకలో దీవించి ఆశ్రదించును గాక ఆమె తల్లి వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలనాయన చెల్లించుకుంటున్నాం ఉప్పుని గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో కృత నిబంధనలో ఎన్నో సందర్భాల ప్రభ అమూల్యమైన విషయాలను మీరు రాయించి పెట్టారు
అయితే ఇదనమందు సహజయుక్తంగా ఉప్పుకున్నటువంటి నాలుగు గుణాల గురించి ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి నాయన సహాయం చేశాడు. అవునయ్యా, కొండ మీద మీరు చేసిన అద్భుతమైనటువంటి నాయన రవివారం ప్రసంగాల్లో ఒక ప్రసంగం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్తున్నారు. లోకంలో మీరు ఉప్పువలే జీవించాలి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పారు. ఎందుకో మేము తరిగించినప్పుడు అనేక విషయాలు ఆయన మీరు మాకు వెల్లడిపరిచారు. ఒకవేళ ఇప్పటి వరకు నాయన మేము ఉప్పుగా లేకపోయినట్లయితే, ఒకవేళ సారం లేని ఉప్పుగా ఉన్నట్లయితే, నాయనా సారము గల ఉప్పుగాను అయ్యా, శ్రేష్టమైన ఉప్పుగాను, అమూల్యమైనటువంటి ఉప్పుగా నాయన మా జీవితాన్ని మీరు మార్చండి. అవును తండ్రి, ఉప్పు వలె మేము జీవించి మీ నామానికి మహిమ తెచ్చేటువంటి వారంగా ఉన్నట్లుగా మీ కృప చూపించమని నాయన ప్రార్థిస్తున్నా. మేము ఒకప్పుడు సారము లేని ఉప్పు వలె, లేకపోతే ఉప్పులో ఉన్నటువంటి ఆ గుణాలు లేనటువంటి కాళ్ళతో తొక్కేటువంటి ఉప్పు వలె ఉన్నప్పుడు మాకు సారం ఇవ్వడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కలువరి శిలువలో పంచ గాయము అనుభవించి నీ రక్తమును మా కొరకు చిందించి నీ ప్రాణమును మా కొరకు దారిపోసిన ఆయన విలువ లేని మా జీవితాలకి విలువిచ్చారు, సారం లేని మా జీవితాలకి సారాన్ని ఇచ్చారు. సారము కలిటువంటి ఉప్పు వలె ప్రభా, నీవిచ్చిన సారాన్ని తీసుకొని లోకానికి ఆ సారాన్ని పంచే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం పిల్లలా. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికి తోడుగా ఉండనుగాక, ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికి కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటుంది. దయచేసి ఈ వాక్యాన్ని మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేసి దేవుని ప్రేమను పంచవలసిందిగా మనం చేర్చున్నాం.